హలో ఎవ్రీబడి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గగన్యాన్ మిషన్ ఇన్ బ్రీఫ్ సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అండ్ గగన్యాన్ మిషన్ గురించి బ్రీఫ్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇస్రో యాక్చువల్గా గగన్యాన్ మిషన్ కోసం ఫోర్ మెంబర్స్ని ట్రైన్ చేసింది ఫోర్ మెంబర్స్ని ట్రైన్ ట్రైన్ చేసి ఈ ఆస్ట్రోనట్స్ని గగన్యాన్ మిషన్ ద్వారా స్పేస్లోకి పంపిద్దాం అనుకుంది సో ఈ ఫోర్ ట్రైన్డ్ పీపుల్లో ఇద్దరిని ఐఎస్ ఐఎస్ఎస్కి తీసుకెళ్ళనున్నారనమాట సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి ఇస్రో ఈ నలుగురులో ఇద్దరిని సెలెక్ట్ చేసింది అండ్ వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎలా వెళ్తున్నారంటే నాసా కొలాబరేషన్తో వెళ్తున్నారు సో ఇది వీళ్ళు ఐఎస్ఎస్కి ఎప్పుడు వెళ్తున్నారు అంటే ఈ ఇయర్లోనే లేటర్ ఆఫ్ దిస్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో వెళ్ళనున్నారనమాట అయితే వీళ్ళకి గగన్యాన్ మిషన్కి కోసం ముందే ట్రైనింగ్ చేశారు సో వీళ్ళు ఈవెన్ రష్యాకి వెళ్ళి అక్కడ కూడా ట్రైనింగ్ అనేది పొందడం జరిగిందనమాట సో అలా వీళ్ళకి స్పేస్ ఫేరింగ్లో వీళ్ళ వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చారు అయితే ఇప్పుడు ఐఎస్ఎస్కి వెళ్ళడం ద్వారా అక్కడ మాడ్యూల్స్తోనూ వీటితోనూ వీళ్ళు ఇంకా ఫెమిలియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందువల్లనే వీళ్ళని ఐఎస్ఎస్కి పంపించడానికి ఇస్రో నాసాతో కొలాబరేట్ చేసుకుంది సో ఇంకొంచెం డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఈ నాసా కొలాబరేషన్తో వెళ్ళే ఈ మిషన్ దేని ద్వారా వెళ్తుందంటే యాక్సియం ఫోర్ మిషన్ ద్వారా సో ఈ యాక్జియం ఫోర్ మిషన్ ద్వారా ఈ టూ మెంబెర్స్ వెళ్ళనున్నారన్నమాట ఈ యాక్జియం ఫోర్ మిషన్ ఏదైతే ఉందో ఇది స్పేస్కి వెళ్ళి అక్కడ ఐఎస్ఎస్తో డాక్ అవుతుంది డాక్ అంటే మెర్జింగ్ అనమాట సో ఈ డాక్ అయిన తర్వాత ఈ మిషన్ నుంచి ఐఎస్ఎస్ఎస్కి వీళ్ళు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది మనం రీసెంట్గా సునీత విలియమ్స్ వీడియో చూసాము ఎలా ఐఎస్ఎస్కి వెళ్ళినప్పుడు డాక్ అయిన తర్వాత ఈవెన్ ఆమె డాన్స్ వీడియో కూడా వైరల్ అయింది సో అలా ఈ మిషన్ అనేది డాక్ అవుతుందనమాట మనకి ఐఎస్ఎస్తో అండ్ అక్కడ డాక్ అయ్యాక ఒక ఫోర్టీన్ డేస్ వీళ్ళు ఐఎస్ఎస్లో ఉండడం జరుగుతుంది అయితే ఈ యాక్సియం ఫోర్ మిషన్ ఎవరిదంటే ఈ యాక్సియం ఫోర్ మిషన్ యుఎస్ ఒక కంపెనీ యాక్సియం స్పేస్ వాళ్ళది అనమాట అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈ మిషన్ ఏదైతే ఉందో అది అది ఈ నాసా వాళ్ళ కంపెనీతో సో ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్రీమ్ని తీసుకెళ్ళనున్నారన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది యాక్జియం ఫోర్ మిషన్ ఫోర్త్ ప్రైవేట్ యాస్ట్రోనాట్ మిషన్ ఆఫ్ నాసా అంటే ఇంతకుముందు త్రీ ప్రైవేట్ ఆస్ట్రానాట్స్ మిషన్స్ అనేవి జరిగాయి సో ఇది ఫోర్త్ వన్ అనమాట నెక్స్ట్ మనకు ఇండియా కాంటెక్స్లో చూసుకున్నట్టయితే గగన్యాన్ మిషన్ సో ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్నా ముందే దీన్ని లాంచ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇది మనకు ఫస్ట్ మ్యాండ్ ఫ్లైట్ ఫ్రమ్ ఇండియన్ సైడ్ నుంచి అవుతుంది అయితే ఈ మ్యాండ్ ఫ్లైట్ జరిగేకి ముందు వీళ్ళు అన్మాన్డ్ ఫ్లైట్ కూడా పంపిస్తారు సో మనకి మిత్ర అనే రోబోట్ని పంపించి ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ అయ్యాక మ్యాండ్ ఫ్లైట్ అనేది ఇందులోకి జరుగుతుంది సో గగన్యాన్ మిషన్ గురించి డీటెయిల్గా చూసుకున్నట్టయితే అసలు గగన్యాన్ మిషన్ అంటే ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఎప్పుడూ వార్తలోకి ఉంటుంది అండ్ అది మనకు గురించి మనకు దాని గురించి తెలుసు అయితే గగన్యాన్ అనేది ఏంటంటే ఇండియా వాళ్ళు కూడా ఈ లో ఆర్బిట్లోకి వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ ఓన్ స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం సో దానికి తగ్గట్టుగా దీనికి ప్రిసీడింగ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు ఈ గగన్యాన్ మిషన్ అనేది సో ఈ గగన్యాన్ మిషన్లో మ్యా ఆస్ట్రోనోట్స్ని పంపిస్తారు ఇండియా నుంచి సో ఈ ఆస్ట్రోనట్స్ త్రీ డేస్ అక్కడ స్టే చేయడం జరుగుతుంది అండ్ ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ లో ఉన్న ఆర్బిట్లో ఈ మిషన్ అనేది జరుగుతుందనమాట అయితే ఇది యాక్చువల్గా ముందే కంప్లీట్ అవ్వాల్సి ఉంది బట్ కోవిడ్ టైం వల్ల ఇది డిలే అయింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి మ్యాండ్ ఫ్లైట్ అని చెప్తున్నాం ఆస్ట్రోనాట్స్ వెళ్తారు అని చెప్తున్నాం అయితే ఈ మ్యాండ్ ఫ్లైట్ జరగాలంటే వాళ్ళకక్కడ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ని ఇందులో డెవలప్ చేయాలి అక్కడ ఎన్విరాన్మెంట్ లాగా ఉండేటట్టుగా క్రియేట్ చేయాలి అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎగ్జిట్ అవ్వడానికి క్రీ ఎస్కేప్ మెకానిజమ్స్ ఇలాంటి ప్రొవిజన్స్ కూడా మనం ఇందులో కల్పించడం జరుగుతుంది సో దీనికి తగ్గట్టుగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి అనేది కూడా వీళ్ళకి ట్రైనింగ్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఈ మిషన్కి ఈ మిషన్ ప్లాన్ చేసే ముందు దీనికి కొన్ని సక్సెస్ ప్రొసెసర్ మిషన్స్ ఉన్నాయన్నమాట సో ఈ ప్రొసెసర్ మిషన్స్ ఏంటంటే ఈ అర్మాన్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఐఏడిటి ప్యాడ్ అపాడ్ టెస్ట్ పిఏటి టెస్ట్ వెహికల్ టీవీ ఫ్లైట్స్ సో ఈ త్రీ మిషన్ జరిగిన తర్వాత మనకి గగన్యాన్ అనే మిషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అయితే ఈ త్రీ మిషన్స్ ఏంటి అనేది క్లియర్గా మనం ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఇది బ్రీఫ్గా గగన్యాన్లో త్రీ డేస్ ఫ్లైట్ జరుగుతుంది త్రీ క్యూ మెంబర్స్ వెళ్తారు అండ్ అది మిషన్ ఎంత ఆల్టిట్యూడ్ వరకు వెళ్తుందంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ ఆల్టిట్యూడ్ వరకు ఈ మిషన్ వెళ్తుంది అండ్ దీనికి ఈ మిషన్ లాంచ్ చేయడానికి ఏ రాకెట్ని యూజ్ చేస్తారు అంటే హెచ్ఎల్వీఎం త్రీ హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం త్రీ రాకెట్ బేసికల్గా మనం యాక్చువల్లీ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిస్కస్ చేసుకునేటప్పుడు ఫోర్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం స్మాల్ లాంచ్ వెహికల్స్ తర్వాత ఆగ్మెంటెడ్ లాంచ్ వెహికల్స్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఆ జిఎస్ఎల్వి తర్వాత ఎల్వీఎం త్రీ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ ఎల్విఎం త్రీ అనేది యాక్చువల్గా ఎంత క్యాపబుల్ అంటే ఇది ఈవెన్ జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఈ జియో స్టేషనరీ ఆర్బిట్స్కి ఏదైనా మిషన్స్ ని పంపించాలనుకున్నా అంత ఆల్టిట్యూడ్ వరకు క్యారీ చేయగలిగే కెపాసిటీ ఉన్న మిషన్ అనమాట అయితే ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ కి పంపించాలంటే యాక్చువల్గా ఫస్ట్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్కి పంపిస్తారు దాని తర్వాత ఇది ఇక్కడ నుంచి జంప్ అయి జియో స్టేషనరీ ఆర్బిట్లోకి వెళ్తుంది అనమాట సో అదే మెకానిజం అయితే ఈ ఎల్విఎం త్రీకి అంతటి కెపాసిటీ ఉంటుందని ఇప్పుడు దీన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా మనకి లో ఎర్త్ ఆర్బిట్ మిడిల్ ఎర్త్ ఆర్బిట్ దాని తర్వాత జియో ట్రాన్స్పరెంట్ స్టేషనరీ ఆర్బిట్స్ ఉంటాయి సో ఇది యాక్చువల్లీ ఎక్కువ హైట్స్ తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నది బట్ దీన్ని లో ఎర్త్ ఆర్బిట్కి ఎందుకు పంపిస్తున్నాం అంటే ఇక్కడ పేలోడ్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందువలన దీనికి మనం ఎల్విఎం త్రీ రాకెట్ని యూజ్ చేస్తున్నాం అండ్ అంతేకాకుండా ఈ ఎల్వీఎం త్రీని కూడా హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం త్రీ రీకాన్ఫిగర్ చేసి హ్యూమన్ రేటింగ్ రిక్వైర్మెంట్స్కు మీట్ అయ్యేటట్టుగా ఈ ఎల్విఎం త్రీని మోడిఫై చేసి హ్యూమన్ రేటెడ్ ఎల్విఎం త్రీని యూస్ చేయబోతున్నాం అన్నమాట దీంట్లో అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ముందు వీడియోస్లో కూడా ఈ జిఎస్ఎల్వి రాకెట్ టైప్స్ ఏవైనా దీంట్లో త్రీ స్టేజెస్ ఉంటాయి సాలి సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్ అలాగే ఈ రాకెట్లో కూడా మనకి త్రీ స్టేజెస్ ఉన్నాయి సాలిడ్ లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ అనమాట అండ్ అంతేకాకుండా ఈ హెచ్ఎల్విఎం త్రీలో క్రీ ఎస్కేప్ సిస్టమ్ క్రీ ఎస్కేప్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట సో ఈ క్రీ ఎస్కేప్ సిస్టమ్ ఇందాక మెన్షన్ చేసినట్టు ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి యాక్చువల్గా ఫ్రేమ్ చేసిన సిస్టమ్ అనమాట అయితే ఈ క్రీ ఎస్కేప్ సిస్టంలో ఏమవుతుందంటే హై బర్నింగ్ హై బర్నింగ్ రేట్ ఉంటుంది దానివల్ల మోటర్స్ అన్నీ కూడా హై బర్న్ రేట్తో బర్న్ అయ్యి క్రీ మాడ్యూల్ని ఒక సేఫ్ డిస్టెన్స్లోకి తీసుకెళ్ళగలిగే ప్రొవిజన్స్ అనేవి ఇందులో చేయడం జరిగిందనమాట నెక్స్ట్ అండ్ ఈ మిషన్లో మనకి మాడ్యూల్స్ ఉన్నాయి ఆర్బిట్ మాడ్యూల్ ఆర్బిట్ మాడ్యూల్లో మళ్ళీ క్రీ మాడ్యూల్ ఒకటి దాని తర్వాత సర్వీస్ మాడ్యూల్ ఒకటి ఉంది క్రీ మాడ్యూల్ ఇందాక చెప్పుకున్నట్టు క్రీ క్యారింగ్ కోసం ఎర్త్ లైక్ ఎన్వైరాన్మెంట్ని క్రియేట్ చేసి చేసిన మాడ్యూల్ అనమాట క్రీ మాడ్యూల్ తర్వాత ఈ సర్వీస్ మోడ్యూల్ ఏదైతే ఉందో అది ఈ క్రీ మోడ్యూల్ని సపోర్ట్ చేయడానికి ఉన్న మాడ్యూల్ ఈ మాడ్యూల్ వచ్చేసి ఇందులో థర్మల్ సిస్టమ్ ఉంటుంది ప్రపల్షన్ సిస్టమ్ ఉంటుంది పవర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అయితే క్రీ మాడ్యూల్లో క్రీ మాడ్యూల్లో ఎత్ లైక్ ఎన్వైర్న్మెంట్ ఉన్న ప్రొవిజన్స్ ఉంటాయి అండ్ ఇందులో ఇట్ ఈస్ ఎ డబల్ వాల్ట్ ఇట్ ఈస్ అ డబల్ వాల్ కన్స్ట్రక్షన్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రెషరైజ్డ్ మెటాలిక్ ఇన్ స్ట్రక్చర్ అండ్ అన్ప్రెషరైజ్డ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ సో ఇది క్రీ మాడ్యూలు నర్ సర్వీస్ మాడ్యూలు సో ఈ రెండు ఈ సర్వీస్ మోడ్యూల్ అనేది దీన్ని సపోర్ట్ చేయడానికి ఉంటుంది సో దిస్ విల్ బి సిట్టింగ్ అప్ ఆన్ దిస్ సర్వీస్ మోడ్యూల్ అండ్ ఇది ఎల్విఎం త్రీ హెచ్ఎల్విఎం త్రీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఇదే అనమాట నెక్స్ట్ గగన్యాన్ మిషన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇండియా విల్ బి ఫోర్త్ కంట్రీ ఆఫ్టర్ రష్యా యుఎస్ అండ్ చైనా టు సెండ్ హ్యూమన్స్ ఇన్ స్పేస్ సో ఆల్రెడీ రష్యా నుంచి యూఎస్ నుంచి చైనా నుంచి హ్యూమన్స్ అనే హ్యూమెన్స్ వెళ్ళారు ఇప్పుడు ఇండియా నుంచి వెళ్తే ఇది ఫోర్త్ కంట్రీ అవుతుంది అండ్ అంతేకాకుండా వ్యోమ్ అంటే సాంస్క్రిట్లో స్పేస్ అని అర్థం సో అందుకే మనం తీసుకెళ్లే రోబోట్ నేమ్ కూడా వ్యోమిత్ర అని పెట్టాం ఈ ఆస్ట్రోనాట్స్ని వ్యోమ్ నాట్స్ అంటాం సో ఇది దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ గగన్యాల్ మిషన్ ప్రొఫైల్ కనుక చూసినట్టయితే ఇలా ఉంటుంది సో ఇనిషియల్గా ఇది షూటప్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సిక్స్టీన్ మినిట్స్లో ఆర్బిట్లోకి రీచ్ అయిపోతుంది సో అర్త్ ఆర్బిట్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ హైట్ వరకు ఇది వెళ్తుంది ఇది ఆర్బిటల్ మాడ్యూల్ ఆర్బిటల్ మాడ్యూల్లో క్రీ మాడ్యూలు సర్వీస్ మాడ్యూలు రెండు కలిసి ఉంటాయి దాని తర్వాత ఇక్కడ సో సోలార్ అరే డిప్లాయ్మెంట్ జరుగుతుంది దాని తర్వాత రీఓరియంట్ అయి ఇక్కడ డీబూస్ట్ అవుతుంది డూ డీబూస్ట్ అయిన తర్వాత ఈ రెండు మాడ్యూల్స్ కూడా సపరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట సపరేట్ అయ్యి ఇది రీఎంట్రీ ఉంటుంది ఇది రీఎంట్రీ ఉంటుంది ఇక్కడ రీఎంట్రీ సీఎం ఈ క్రీ మోడ్యూల్ రీఎంట్రీ అయిన తర్వాత అయ్యేటప్పుడు ఏరో బ్రేకింగ్ జరిగి పారాషూట్ అనేది డిప్లాయ్ అవుతుంది సో అక్కడ పారాషూట్ డిప్లాయ్మెంట్ ద్వారా ఈ యాస్ట్రాడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎత్తికి బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట సో ఇది టోటల్ గగన్యాన్ మిషన్ ప్రొఫైల్ కనుక చూస్తే అండ్ ఈ మిషన్లో పంపించబోయే ఆస్ట్రోనాట్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైన్ చేశారు వాళ్ళ నేమ్స్ ఏంటేంటి చూద్దాం ఎందుకంటే ఇది ఆల్రెడీ ఏపీ గ్రూప్ వన్లో అడిగిన క్వశ్చన్ అనమాట సో గ్రూప్ క్యాప్టెన్ ప్రశాంత్ నాయర్ గ్రూప్ టె గ్రూప్ క్యాప్టెన్ అజిత్ కృష్ణన్ అంగద్ ప్రతాప్ గ్రూప్ క్యాప్టెన్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా స్టార్టింగ్లో మనం ఈ గగన్యాన్ మిషన్ టెస్ట్ చేసే ముందు ఆర్ దీన్ని ఫుల్లీ డిప్లాయ్ చేసే ముందు ఫోర్ టెస్ట్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ టెస్ట్లు ఏంటంటే ఇవే అనమాట ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ టెస్ట్ వెహికల్ మిషన్ ప్యాడ్ అబౌట్ టెస్ట్ అండ్ అన్మాండ్ ఫ్లైట్ ఇవి చేసిన తర్వాత మ్యాండ్ ఫ్లైట్ ఉంటుంది సో వీటి యొక్క నెసెసిటీ ఏంటంటే టెస్టింగ్ ఫేస్ టెస్టింగ్ ఫేస్లో ఇవన్నీ ఈ మూడుని యూజ్ చేస్తాం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్లో ఏమవుతుందంటే సో ఇది డిస్లరేషన్ సిస్టమ్ని వాలిడేట్ చేస్తున్నా లేదా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ప్యాడ్ అబౌట్ టెస్ట్లో మాడ్యూలు డ్రాపింగ్ గురించి టెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ టెస్ట్ వెహికల్ ఫ్లైట్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ డెవలప్డ్ బిఫోర్ దిస్ అబౌట్ మిషన్ సో ఇది బ్రీఫ్గా మనకి గగన్యాన్ మిషన్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్